హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వదిన ఈ ఈరోజు మన ఛానల్లో పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో ఇష్టపడే దోసకాయ పప్పుని నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి వదిన మరిచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు కందిపప్పుని యాడ్ చేసుకోండి నేను తీసుకున్నది చిన్న టీ గ్లాస్ అండి హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది దానితో ఒకటిన్నర గ్లాస్ వరకు కందిపప్పుని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి తర్వాత అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత రెండు మీడియం సైజ్ దోసకాయల్ని ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం లావుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత మూడు టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి నేను యూస్ చేసిన గ్లాసే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందండి ఆ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేయండి తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత లిడ్డు పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో అయితే సిక్స్ టు సెవెన్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ విజిల్స్ లో ఫ్లేమ్లో అయితే ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి పప్పు చక్కగా ఉడికిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ముందుగా ఈ పప్పులో నుంచి ఈ దోసకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇలా తీసుకోవడం వల్ల దోసకాయ ముక్కలు గుజ్జు అవ్వకుండా ఉంటాయి తర్వాత మనం పప్పుని మెదుపుతాం కదా అప్పుడు సో మీకు బాగా సాఫ్ట్గా కావాలి అంటే మొత్తం కలిపేసుకొని మెదుపుకోవచ్చు అయితే ముందుగా టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా పప్పు గుత్తితో చక్కగా మ్యాష్ చేసేసుకోండి మా ఇంట్లో అయితే మరీ మెత్తగా ఇష్టపడరండి కొంచెం పలుకులాగా ఉండాలి అందుకని నేను మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికించుకున్నానమాట మెదిపిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పప్పుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవడమే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు కొట్టుకొని యాడ్ చేసుకోండి రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేసి అన్నిటిని బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి మీరు పప్పుని ఇలా చిక్కగా ఇష్టపడితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేయొచ్చండి మా ఇంట్లో అయితే కొంచెం పలుచగా తింటారు అందుకని నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఇలాగే ఉడికించానండి మూత పెట్టేసి ఉడికించుకోండి ఇలా పొంగు రానివ్వాలి ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేయడమే చూసారు కదా ఎంత సింపులో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్టీగా కూడా ఉంటుంది మరి నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం వదిన మరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక టేస్టీ హెల్దీ మరియు క్విక్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్